నమస్కారం నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్ ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ రిషితా చిన్నపిల్లల హాస్పిటల్ కదిరి ఈ వీడియోలో కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తితో మనము ఎంత సమయము కాంటాక్ట్లో ఉంటే మనం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మందికి అనుమానం ఉంటుంది సార్ నేను కరోనా వ్యక్తితో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో టీ తాగాను నాకు టీ ఇచ్చారు నేను టీ తాగాను లేదా మాల్స్లో వెళ్ళాను అక్కడ మాల్కి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ ఉన్న వారికి పాజిటివ్ వచ్చిందని తేలింది లేదా ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళాను అతను పాల షాప్ వాడు కానీ లేదా మన ఇంటికి ఇచ్చే కొరియర్ సర్వీస్ ఇచ్చే కొరియర్ బాయ్స్ కానీ లేదా కిరాణా షాప్ సామాన్లు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పాజిటివ్ అని తెలిసింది నేను అతనితో ఉండే ఉండి వచ్చినాను అతను నాకేమన్నా కరోనా వ్యా వ్యాపిస్తుందా అలాగే నేను రోడ్లో వెళ్తున్నాను రోడ్లో నాకు ఒక వ్యక్తి వెళ్ళి నన్ను గుద్దెళ్ళాడు అతనికి అతని ద్వారా నాకు ఏమన్నా వస్తుందా నేను బస్ స్టాండ్లో క్రౌడీ ప్లేస్లో ఉన్నాను నాకు కరోనా వస్తుందా సో ఇలా చాలా అందరికీ ఉంటాయి ఆ డౌట్స్ని మనం ఈ వీడియోలో మనము బాగా చర్చించుకుందాం ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఆ ఫంక్షన్లో అందరూ ఉన్నారు నాకు కరోనా వైరస్ వస్తుందా సో ఇలాంటివి చాలా ఉంటాయి మనకు ఒక ఏరియాలో ఫస్ట్ ఒక క్లోజ్డ్ ఏరియాలో మనం తెలుసుకుందాం క్లోజ్డ్ ఏరియా అంటే టెన్ టు టెన్ ఫీట్స్ ఉన్న రూమ్లో ఆ రూమ్లో రూమ్లో ఏసీ ఉందా లేదా ఆ రూమ్కి స్ప్లిట్ ఏసీ చాలా ఇంపార్టెంట్ స్ప్లిట్ ఏసీ ఉందా లేదా ఆ రూములో ప్యూరిఫైర్ ఉందా లేదా ఆ రూమ్లో ఉన్న వ్యక్తి ఎక్కువగా దగ్గడంతో మనం చేశారు లేదా మనం మాస్క్ వేసుకున్నాం లేదా ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని మనకు చాలా ఇంపార్టెంట్ ఎవరైనా పాజిటివ్ వ్యక్తి మనం పాజిటివ్ కాంటాక్ట్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మనం అతనితో కాంటాక్ట్లో ఉన్నాం లేదా మొదటిది చేసుకోవాలి అతను టెన్ టు టెన్ ఫీట్స్ రూమ్లో మనం ఉన్నప్పుడు ఆ రూమ్లో స్ప్లిట్ ఏసీ ఉండి ప్యూరిఫైర్ లేకోకుండా మనం మాస్క్ లేకోకుండా అతనితో పాటు టెన్ టు టెన్ మినిట్స్ కంటే తక్కువ టెన్ మినిట్స్ కంటే టెన్ టు థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ సమయం అతనితో ఉన్నా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాంటాక్ట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే టెన్ మినిట్స్ ఉన్నావా అతనితో లేదా టెన్ టు థర్టీ మినిట్స్ ఉన్నావా థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ అతనితో కాంటాక్ట్ ఉన్నావా టెన్ మినిట్స్ కంటే తక్కువ ఉన్నావు అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు టెన్ టు థర్టీ మినిట్స్ అంటే కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నామంటే నీకు వచ్చే ఛాన్సెస్ కరోనా వైరస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అలాగే ఆ క్లోజ్ రూమ్లో నేను చెప్పినట్టు టెన్ మనం టెన్ మినిట్స్ కంటే తక్కువ టైం ఉండి ఆ రూమ్లో ప్యూరిఫైర్ ఉండి ఏసీ లేకోకుండా స్ప్లిట్ ఏసీ ముఖ్యంగా స్ప్లిట్ ఏసీ లేకోకుండా నువ్వు మాస్క్ ధరించుంటే నీకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అలాగే కొరియర్ బాయ్స్ మనం షాప్కి వెళ్ళినప్పుడు పాలవాడు మనం మాస్లోకి వెళ్ళినప్పుడు కానీ మనము ఆ కాంటాక్ట్ టైం కంటే తక్కువ ఉంటే అందుకే డాక్టర్స్ కూడా చెప్తున్నాను సర్జరీస్ కానీ ఎవరికైనా కానీ ఓ పేషెంట్తో నేను కూడా ఇప్పుడు పిడాటిషన్ కాబట్టి ఎక్కువ సమయం పేషెంట్స్తో కాంటాక్ట్ ఉండడం వల్ల మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎంత తక్కువ కాంటాక్ట్ టైం మనం ఉంటే అంత తక్కువ మనకు రిస్క్ అనేది ఉంటుంది అలాగే ఇండోర్ ఇండోర్లో అయితే అవుట్డోర్లో అయితే ఎంత అవుట్డోర్లో ఉంటే మనకు అంత రిస్క్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి వీటితో పాటు ఇంకోటి అంటే ఆ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుండి వచ్చే వైరల్ లోడ్ అంటే టెన్ ల్యాక్స్ కాపీస్ పర్ ఎంఎల్ కంటే ఎక్కువ ఉన్న సిటీ వాల్యూ అంటే సైకిల్ థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఆర్టీపీసీఆర్లో టెస్ట్ చేసినప్పుడు మనం చేస్తాం అది ట్వంటీ ఫోర్ కంటే తక్కువ ఉన్న మనకు అతని ద్వారా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం తగు జాగ్రత్తలు వహిస్తూ మాస్క్ ధరించి ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ తరచూ శానిటైజర్తో మరియు సబ్బుతో కనుక్కుంటే కడుక్కోవడం వల్ల ఈ కరోనా వ్యాప్తి మనం బారిన పడుకోకుండా మనలో మనం కాపాడుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా తదుపరి మెడికల్ వీడియోల అప్డేట్స్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా పక్కనున్న గంట బిడ్డలను నొక్కడం మర్చిపోకండి జై